తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేజీ తెలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవటం విశేషం మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏకంగా సునామీ సృష్టించింది ఫలితాలతో కూటమి శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి వైసీపీలో మాత్రం నైరాశ్యం అలుముకుంది ఐదేళ్లుగా కోట్లాది మందికి తన ప్రభుత్వం ద్వారా మేలు చేసినా ఎందుకు ఓడామో అర్థం కావటం లేదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిచిన కూటమి నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పాలక వైసీపీని వైరాగ్యంలోకి నెట్టేశాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన పద్దెనిమిది సీట్లు కూడా ఇవ్వలేదు ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో కూటమి కట్టి ఏపీ ఎన్నికల చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఎవ్వరూ ఊహించలేని అఖండ విజయాన్ని అందుకుంది ఈ నెల తొమ్మిదిన అమరావతిలో చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నిజానికి ఎగ్జిట్ పోల్స్లో సగం సంస్థలు కూటమికి విజయాన్ని సూచిస్తే మరికొన్ని సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందన్నాయి అలా అన్న వాటిలో విశ్వసనీయత కలిగిన టైమ్స్ నౌ ఈటీజీ సర్వే కూడా ఉండడం విశేషం అయితే ఈ సంస్థలే ఊహించిన విధంగా నూట అరవై ఐదు స్థానాల వరకు కూటమి ఖాతాలో పడడం మాత్రం ఆశ్చర్యకరమే కూటమి నేతలు కూడా తమకు ఇన్ని స్థానాలు వస్తాయని ఊహించలేదు కూటమిలో నూట నలభై నాలుగు చోట్ల పోటీ చేసిన టీడీపీ ఏకంగా నూట ముప్పై ఆరు స్థానాలు గెలుచుకుంటే జనసేన తాను పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయం సాధించింది బీజేపీ పది చోట్ల పోటీ చేసి ఎనిమిది స్థానాలు గెలుచుకుంది ఈ ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి ప్రజల్లో వైసీపీ పట్ల ఇంతటి వ్యతిరేకత ఉందని సర్వే సంస్థలు కూడా ఊహించకపోవడం విశేషం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జగన్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే గెలిచారు మిగతా మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేకపోవడం గమనార్హం ఓటమి అన్నది ఎరుగని కొడాలి నాని ఓడిపోవటం విశేషం దీనికి భిన్నంగా టీడీపీ జనసేనల్లో ఎవరికి టికెట్ ఇస్తే వారు గెలిచేశారు అది కూడా భారీ మెజారిటీలు సాధించారు వారు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కసితోనే ప్రజలు ఓటు వేసినట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన ఇరవై ఒక్క స్థానాలు తీసుకుంటే చాలామంది విమర్శించారు మరి ఇన్ని తక్కువ అని అడిగారు అలాంటి వారిపై పవన్ అప్పుడే నిప్పులు చెరిగారు యాభై నుంచి అరవై స్థానాలు తీసుకొని సరైన అభ్యర్థులను బరిలో దించలేక ఓడిపోయే కన్నా తక్కువ స్థానాలు తీసుకొని తొంభై ఎనిమిది శాతం విజయాలు సాధించడమే తన వ్యూహమన్నారు ఈ ఎన్నికల్లో దాన్ని నిజం చేసుకుని నూటికి నూరు శాతం విజయాలు సాధించి రాజకీయ తెరపై మెగా హీరోగా అవతరించారు ఆయన్ను విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు దారుణ పరాజయాన్ని కనీసం అంచనా వేసుకోలేకపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత మీడియా ముందుకొచ్చారు ఐదేళ్లుగా అవ్వాతాతలకు వారి ఇళ్లకే పింఛన్లు అందించాం పేదల కష్టాలు మా కష్టాలుగా భావించి వారికి మేలు చేశాం మరి ఆ ఓట్లన్నీ ఏమయ్యాయో అన్నారు వారికి తాను చూసిన ఆదరాభిమానాలు ఆప్యాయతలు ఏమైపోయాయో అని ఉద్వేగంగా ప్రశ్నించారు అయినా ప్రజా తీర్పును తాను శిరసా వహిస్తానన్నారు కూటమి భాగస్వామ్య పక్షాలు బీజేపీ టీడీపీ జనసేనల నాయకులకు శుభాభివందనాలు తెలిపారు ఇకపై పేద ప్రజల తరపున పోరాడతామని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఉంటామన్నారు ప్రతిపక్ష పాత్ర పోషించటం పోరాటాలు చేయటం తనకు కొత్త కాదన్నారు